హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఆప్షన్ చైన్ పైన వెబినార్ అనేటువంటిది ఉన్నది. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దానికి మెసేజ్ అనేటువంటిది చేయగలరు. ఆప్షన్ చైన్ని కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క వెబినార్కి అటెండ్ కాగలరు. ఇక విషయంలోనికి వెళ్దాం. స్టాక్ మార్కెట్లో కొంతమందికి ఎటువంటి అవగాహన లేకుండా కూడా సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే రోజు ఇంట్రాడే చేయడం ద్వారానో, స్వింగ్ ట్రేడ్స్ చేయడం ద్వారానో, పొజిషనల్ ట్రేడ్స్ చేయడం ద్వారా కాదు, ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయడం ద్వారా. సో ఇన్వెస్ట్మెంట్ అంటే కనీసం ఆ స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ విధంగా దాదాపుగా 4 కోట్ల రూపాయలు నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదించాడో అనేటువంటిది మీకు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఇతని పేరు మురళి. ఈయన సాధారణంగా ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి చిల్లర కుట్టు అన్నమాట. నేను మొన్నే చెప్పాను, ఒక వైశ్యుడు ఎంత బాగా అద్భుతంగా సక్సెస్ అయ్యాడు, వాళ్ళ యొక్క మనీ ప్లానింగ్స్ అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉంటాయో అనేటువంటిది ఈ విషయం ద్వారా మీకు కొంత తెలుసుకుంటారని నేను చెప్తా ఉన్నాను. దాదాపుగా ఆయన నాకు 12 సంవత్సరాల క్రితమే పరిచయం. కానీ అప్పటికి నాకు స్టాక్ మార్కెట్ అంటే తెలుసు, కానీ పెద్దగా ఈ ట్రేడింగ్ ఈడింగ్ ఎట్లా అంటే అంటూ ఏం తెలియదు. ఈనాడు పేపర్లో బీఎస్సి ఎన్ఎస్సి లిస్ట్ అనేటువంటిది వస్తుంది, ఆ స్టాక్ ప్రైజెస్ని షేర్ ప్రైజెస్ని దాంట్లో పెడుతూ ఉంటారన్నమాట. సో ఈ వ్యక్తి ఈయన నాకు పరిచయం కావటం, ఆయన ఏంటంటే ఒక చోట ఒక లైబ్రరీలో మేము ఈ న్యూస్ చదివేటప్పుడు ఆయన ఎక్కువగా, నేను కూడా అప్పుడప్పుడు ఈ చూస్తూ ఉండేవాడిని, ఏసీసీని చూసేవాడిని ఎక్కువగా. ఏసీసీ షేర్ ఉన్నది కదా, సిమెంట్, దాని షేర్ని అనేటువంటిది చూసేవాడిని అప్పుడు 700-800 అట్లా ఉండేదన్నమాట. దాన్ని ఎందుకు చూసేవాడిని అంటే హర్షద్ మొహతా స్కామ్ అంతా ఏసీసీలోనే ఉన్నది. సో నాకు అదొక ఆ స్కామ్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఆయన్ని చదివినప్పుడు ఈ ఏసీసీని వర్క్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఆయన కూడా వచ్చి ఈ స్టాక్స్ని చూస్తూ ఉండేవాడు అనమాట. సరే అట్లా మెల్లమెల్లగా పరిచయం అనేటువంటిది పెరగడం వలన ఆయన చెప్పినటువంటి మెథడు స్టాక్ మార్కెట్లో మీరు ఎలా చేస్తున్నారు, ఏంటండి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా ఏంటి అనేట్లు, మా అప్పుడు ఇంట్రాడే అనే దాని గురించి కూడా పెద్దగా తెలియదు అని అంటే, అవునండి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉన్నాను అని అన్నారు. అంటే అప్పటికీ ఆయన 5 సంవత్సరాల నుంచి, అంటే దాదాపుగా ఇప్పటికి 17 సంవత్సరాల క్రితం నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి మీకు ఈ ఆలోచన అదంతా ఎట్లా వచ్చిందంటే, మాలో చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తారు. వేణుగోపాల్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాకు కొంచెం సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు, వీటిలో పెట్టండి వీటిలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అట్లా ఆయనకి సంబంధించిన ఆయన బంధువర్గంలో చాలామంది, అంటే నేను ఆయన బంధువుని, ఆయన చాలామంది కూడా ఇన్వెస్ట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. మరి మీరు ఎలా చేస్తారు, షేర్స్ ఒకేసారి కొంటారా లేకపోతే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే, ఆయన చెప్పినటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ అనేటువంటిది చేయండి. ఆయన ఏం చెప్పారంటే, ఏదైతే ఎక్సెస్ ఆఫ్ మనీగా ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఆయన సరుకులు తీసుకోవడానికి ఆ పల్లెటూరు నుంచి గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ సరుకులు కొన్న తర్వాత ఏదైనా సరే ఒక 300, 200, 500 ఏదన్నా సరే మిగిలిన అనుకోండి డబ్బులు, ఆయన అక్కడే ఉండేటువంటి వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తికి 500 రూపాయలు ఇచ్చి ఇన్ఫోసిస్లో ఒక షేరు లేకపోతే వస్తే, లేదంటే ఆ 500 అట్లానే ఉంచమండి, ఏదన్నా స్టాకు ఆ ప్రైస్కి వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఈ నెలలో ఆయన అనుకున్న దానికంటే వ్యాపారంలో 1000 రూపాయలు 1500 రూపాయలు ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ డబ్బుల్ని తీసుకొని వెళ్ళేసేసి ఆయనకు అప్పగించి టీసీఎస్లోనో మరొక దాంట్లోనో ఆయన ఇన్వెస్ట్ చేయమని చెప్తాడనమాట. ఈ కోణంలో అంటే ఆయన కాన్సెప్ట్ మొత్తం కూడా ఏ కొద్దిగా మిగిలినప్పటికీ కూడా దాన్ని తీసుకుని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి దాంట్లో పెట్టడం జరిగింది. ఆయనకి అదొక హాబీ, అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. తగ్గిందనుకోండి, తగ్గితే బాగా ఒకనొక టైంలో క్రాష్ అయింది మార్కెట్, ఆ టైంలో కొంచెం
మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెంచడం ఇట్లాంటివి చేసుకుంటూ కంటిన్యూగా వస్తూ ఉన్నారు. నాకు పరిచయం అయినప్పుడు బహుశా ఇన్ఫోసిస్ ఆ షేర్ ప్రైస్ 700 చిల్లర ఎంతో మొత్తానికి ఉన్నది. సో ఆయన చాలా తర్వాత వాటికి బోనస్లు రావటం, ఈ డివిడెండ్స్ ఇవన్నీ చాలా రకాలైనటువంటివి ఉంటా ఉన్నాయి. కానీ ఆయన అసలు ఎప్పుడు కూడా ఆ మార్కెట్లో నుంచి ఏ ఒక్క షేర్ని అమ్మల. ఆయన ఇన్వెస్ట్ చేసినవి నేను అడిగాను, ఇన్ఫోసిస్, టీసీఎస్ వీటిల్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటివన్నీ కంప్యూటర్కు సంబంధించినటువంటివి, భవిష్యత్ అంతా కూడా కంప్యూటర్ బేస్డ్గానే నడుస్తూ ఉంటుంది, కాబట్టి భవిష్యత్తులో వీటికి మంచి డిమాండ్ అనేటువంటిది ఉంటుంది, ఇవి ఎటర్నల్లు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆయన ఇంకొక దాంట్లో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు. ఎంఆర్ఎఫ్ షేర్ ఉందనుకోండి, అది 12,000 ఎప్పుడో ఉన్నప్పుడు, అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చినప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్స్ అనేటువంటిది ఒకటి కొని ఆడపడేయటం అనేటువంటిది జరిగేదన్నమాట. సో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, ఎంఆర్ఎఫ్ టైర్లు అనేటువంటిది ఎప్పటికీ వెహికల్స్ ఉండే కొంది పెరిగాయే కానీ తగ్గాయి కాదు కదా అనేవాడు. అంటే ఆయన వెనకమాలంటే స్టాక్స్ని ఎన్నుకోవటంలో ఆయన యొక్క లాజిక్ని బాగా గమనించండి. టైటాను అది దాదాపుగా 70-80 రూపాయలు ఆ టైంలో ఉన్నప్పటి నుంచి ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడు అన్నమాట. టైటాన్లో మీరు ఎందుకు, నేను నా ప్రతిదీ క్వశ్చన్ అడిగాను, టైటాన్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే, బంగారానికి టాటా కంపెనీకి తిరుగు ఉండదండి, కాబట్టి ఫ్యూచర్లో అంతా కూడా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇట్లాంటి వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, బంగారం కూడా ఉండే కొంది పెరిగేదే కానీ అది తగ్గేది కాదు అని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి ఆయన మెదడుని ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. సో నేనేం చెప్తున్నాను అంటే, ఇన్వెస్ట్మెంట్ అనేటానికి లాజిక్ అనేటువంటిది, ఆయన యొక్క లాజిక్ ఎంత అద్భుతంగా పనిచేసింది ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఆయన కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రాపర్టీ ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి షేర్ ప్రైజెస్ అన్నీ కలిపి దాదాపుగా 4 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటే నిజంగా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన వ్యాపారం ద్వారా సంపాదించలేని దానికంటే కూడా కొన్ని 100ల రెట్లు ఎక్కువ ఈ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా ఆయన సంపాదించడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇబ్బంది అనేటువంటిది లేకుండా హ్యాపీగా వాళ్ళ ఎడ్యుకేషన్ నచ్చింది. వాళ్ళు అమెరికాలో చదవాలి అనుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనీని ఒకరిని అడగకుండా హ్యాపీగా వాళ్ళని అమెరికా చదివించుకున్నాడు. వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు, ఈయన అద్భుతంగా సెటిల్ అయిపోయారు, హ్యాపీ అయినటువంటి జీవితాన్ని అద్భుతంగా అనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ కోసమో మరో దానికోసమో చాలా పెద్ద నాలెడ్జి, మైండ్ బ్రెయిన్ ఇవన్నీ ఉండాల్సినటువంటి అవసరం లేదేమో కొన్ని కొన్ని సందర్భాల్లో అని ఇట్లాంటి వాళ్ళ యొక్క కథలు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఇన్స్పైరింగ్కి సంబంధించినటువంటి స్టోరీస్. ఇవి వీటి ద్వారా ఇన్స్పైర్ అయ్యి సరైనటువంటి విధానంలో డబ్బుని మీరు ఉపయోగించుకుంటారనేది అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.